నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కుమార్ కృష్ణమోహన్ కోగంటి, సీనియర్ జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్ కొంపల్లి. సో మనము కొన్ని రెగ్యులర్గా సర్జికల్ ఓపీలో వచ్చే పేషెంట్స్ వాళ్ళ సమస్యల గురించి కొన్ని కొన్ని టాపిక్స్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. సో కామన్గా మొదటగా ఫస్ట్ మనం పైల్స్, ఫిస్టులాలు, ఫిజర్, యాప్సెస్ ఇలాంటి కామన్గా వస్తూ ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ సమస్యలు బాటమ్ సమస్యలన్నిటికీ మూల కారణం ఏంటంటే మోషన్ హార్డ్గా వెళ్ళడం, కాన్స్టిపేషన్ అంటాం. సో దీనివల్ల ఎక్కువగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. పైల్స్ అంటే మామూలుగా మనకి మోషన్ వెళ్ళేటప్పుడు డిస్కంఫర్ట్ ఉండడము, బ్లీడింగ్ లాగా అవ్వడము ఇలాంటి సమస్యలు ఎక్కువ శాతం ఉంటుంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ కూడా ఉంటూ ఉంటుంది. సో ఫిస్టులా అంటే ఒక చిన్న స్వెల్లింగ్ లాగా ఏర్పడి సెగ్గడ్డ లాగా ఉండి అది తనకై బర్స్ట్ అవ్వచ్చు, లేదంటే ఆ స్వెల్లింగ్ అలా మోషన్కి వెళ్ళే దారి చుట్టుపక్కల స్వెల్లింగ్ లాగా వచ్చి బాగా పెయిన్, ఫీవరు అలాంటిది ఉంటూ ఉంటుంది. వాళ్ళని పెరియానల్ యాప్సెస్, ఇస్టియోరెక్టల్ యాప్సెస్ అట్లా అంటాం. సో అది కొంతమందిలో స్పాంటేనియస్గా అదే బర్స్ట్ అయ్యి చీము డ్రైన్ అయిపోయి కొద్ది రోజులు మానినట్టు మానుతుంది, తర్వాత మళ్ళీ ఫ్యూ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ స్వెల్లింగ్ రావడము, పెయిన్ రావడము, పస్ లాగా రావడము, బ్లడ్ స్టెయిన్ పస్ లాగా రావడము అలాంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో అది ఫిస్టులా లాగా మారినప్పుడు ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఫిస్టులా అంటే చిన్న ట్రాక్ లాగా, దారిలాగా, ఒక ట్యూబ్ లాంటి దారిలాగా స్కిన్ బయట ఎక్స్టర్నల్ స్కిన్ ఏదైతే ఓపెనింగ్ ఉంటుందో అక్కడి నుంచి లోపల మోషన్ వెళ్ళే దారి దాకా ఒక చిన్న ట్యూబ్ లాంటిది, ట్రాక్ లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. సో ఆ ట్రాక్ అనేది కాంప్లెక్సిటీ, దాంట్లో సింపుల్, లో, హై, సో దాన్ని బట్టి రిజల్ట్స్ కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి. సో దీంతోపాటు కొంతమందికి జస్ట్ పైల్స్ అని డాక్టర్కి, ఎందుకంటే బాటమ్ అందరూ తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, అది లైట్గా తీసుకుంటారు. కొంతమంది ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో చూపించుకోవడానికి కూడా భయపడి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో కొంతమందిలో ఏంటంటే బ్లీడింగ్ అవుతూ ఉన్నా కూడా వాళ్ళకి అది నార్మల్ బ్లీడింగ్ వదిలేసినప్పుడు ఏంటంటే ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు కొంతమందికి అవి రెక్టల్, యానల్ క్యాన్సర్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో అది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, అంటే నెగ్లెక్ట్ చేయకూడదు. పైల్సే అని చెప్పి మీరు ప్రాపర్ డాక్టర్ దగ్గర చూపించుకోకపోతే అది ప్రాబ్లం సివియర్ అయ్యేంత వరకు మనకి తెలియదు. సో ఇలాంటివి మనం డాక్టర్ దగ్గరికి సమస్య చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు క్లినికల్గా ఫింగర్ పెట్టి చూడడము, ప్రాక్టోస్కోపీ అంటాము, చిన్న ట్యూబ్ లాంటిది పెట్టి చూడటము, తర్వాత కొంతమందికి అవసరమైనప్పుడు కొలనోస్కోపీ అంటాం, పెద్ద పేగు పరీక్ష లాంటివి చేస్తూ ఉంటాము. సో ఈ టెస్టులన్నీ అయిన తర్వాత మనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది మనం డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ది డిసీజ్ అండ్ ద స్టేజ్ ఆఫ్ ది డిసీజ్. ఈ పైల్స్ అనేవి 4 స్టేజెస్లో ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి. సో ఇనిషియల్ స్టేజెస్లో అయితే మనం జస్ట్ డైట్తో వాటర్ బాగా తీసుకోవడం, హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్, తర్వాత ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, ఈ నాన్ వెజ్, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, పికిల్స్, ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. సో కొన్ని మెడికేషన్స్తో, క్రీమ్స్, అప్లికేషన్స్తో, క్రీమ్స్తో వాళ్ళు రిలీఫ్ పొందుతారు, తర్వాత ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. సో కొంతమందికి స్టేజ్ 2, 3, 4లో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇనిషియల్ స్టేజ్ 1 ఇంకా ప్రోగ్రెస్ అయిన వాళ్ళల్లో ఏంటంటే మనం డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కొంతమందికి లైగేషన్ అంటాము, బ్యాండ్ లైగేషన్ అంటాము, కొంతమందికి లేజర్ ట్రీట్మెంట్ అంటాము. స్టేజ్ 2లో వీళ్ళలో లేజర్ ట్రీట్మెంట్ ఇలాంటి, కొంతమందికి హెమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అంటాము. తర్వాత స్టేజ్ సివియర్గా అయినప్పుడు మనం కొంతమందికి స్టాప్లర్ హెమరాయిడెక్టమీ అంటాము, హెమరాయిడెపెక్సీ అంటాము. సో ఇలాంటి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. అదే ఫిస్టులా ఉందనుకోండి, ఫిస్టులాలో దాంట్లో సింపుల్ ఫిస్టులా ఉంటుంది, కాంప్లెక్స్ ఫిస్టులా ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్, అంటే అది ట్రాక్ ఎలా వెళ్తుంది, తర్వాత స్ఫింక్టర్ మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యిందా, స్ఫింక్టర్స్లో కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఉంటాయి. సో దాన్ని రెండు ఇన్వాల్వ్ అయినాయా, దాని మధ్యలో నుంచి వెళ్తుందా, బ్రాంచింగ్ ఏమన్నా ఉన్నదా. సో కాంప్లెక్సిటీ బట్టి ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ మెథడ్స్తో దాన్ని డీల్ చేయాల్సి వస్తుంది. కొద్ది భాగం ఫిస్టులెక్టమీ, ఫిస్టులాటమీ చేయడము, కొంత భాగం లేజర్తో ట్రీట్ చేయడము, కొంత భాగం
లైగేషన్ ఇంటర్నల్ లైగేషన్ చేయడము, తర్వాత కొన్నిటికి మనం సెటాన్ ప్లేస్మెంట్ అలాంటివి కూడా చేస్తూ ఉంటాం. సో కొన్ని కొన్ని ఫిస్టులాలు ఏంటంటే మల్టిపుల్ ఓపెనింగ్స్ అలాంటివి ఉండి మళ్ళీ రెకరెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మనం కొన్ని స్పెసిఫిక్ డిజీజెస్ ఉంటాయి, వాటి గురించి మనం ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. ఏదో ట్యూబర్క్లోసిస్ కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజెస్ కానీ, మెలిగ్నెన్సీస్ కానీ, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయగలగాలి. సో దాని ప్రకారంగా మనం ఫర్దర్గా పేషెంట్ ప్రోగ్నోసిస్ కానీ, రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతూ ఉంటుంది. సో అదే యాబ్సెస్ లాగా ఇందాక చెప్పినట్టు కొంతమందికి చీమగిడ్డ లేక మోషన్కి వెళ్ళే చుట్టుపక్కల గిడ్డలాగా ఏర్పడడం, నొప్పిలాగా ఉండడం, ఫీవర్ ఉండడం అట్లాంటి వాటిల్లో దానికి అది ఓపెన్ అవ్వనప్పుడు మనం యాంటీబయాటిక్స్ వాటి పెట్టుకుని అడ్మిట్ చేసినాక సో సర్జికల్గా దాన్ని డ్రెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది కొంతమందికి ఇంటర్నల్ ఓపెనింగ్ ఏమన్నా ఫైబ్రోసిస్తో హీలింగ్తో ఫైబ్రోసిస్తో ఇంటర్నల్ ఓపెనింగ్ క్లోజ్ అయిపోతే మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదే ఇంటర్నల్ ఓపెనింగ్ అలాగే ఓపెనింగ్ పర్సిస్టెంట్గా ఉంటే అది నెక్స్ట్ ఫిస్టులలాగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో ఫిజర్ అంటే మనకి మోషన్కి వెళ్ళే దారి దగ్గర జస్ట్ ఓపెనింగ్ దగ్గర ఒక చిన్న కట్ లాగా, అల్సర్ లాగా, పుండులాగా స్ట్రెచ్ అయినప్పుడు పుండులాగా ఏర్పడుతుంది. సో ఇలాంటి ఫిజర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే బాగా మోషన్కి వెళ్ళినప్పుడు చాలా సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ నైఫ్తో కోసినట్టు పెయిన్ లాగా రావడము, సో లైట్గా మోషన్ బ్లీడింగ్ ఆనుకుని వెళ్ళడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇది ఫిజర్ అంటాం. వీళ్ళలో ఏంటంటే పెయిన్ వల్ల మజిల్ స్పింక్టర్ బాగా స్పాజంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, మజిల్ టైట్ అవుతుంది, దానివల్ల మళ్ళీ ప్రెషర్ పేషెంట్ ప్రెషర్ ఇచ్చి చేయాల్సిన అవసరం వస్తుంది. సో మళ్ళీ అది అల్సర్ ఫ్రెష్గా పుండులాగా అయ్యి సో అది సైకిల్ లాగా తయారవుతుంది. సో దాన్ని మనం మజిల్ కొన్ని ఇనిషియల్గా మెడికల్ మేనేజ్మెంట్తో ట్రై చేస్తాం, లైక్ ఫైబర్ డైట్ కానీ, ప్లెంటీ ఆఫ్ హైడ్రేషన్, వాటితో పాటు కొన్ని మెడికేషన్స్, క్రీమ్స్ అప్లికేషన్, సిడ్స్ బాత్ ఇవన్నీ అప్లై చేయమని చెప్తాం. దానివల్ల కూడా రెస్పాన్స్ లేని వాళ్ళలో అది స్పింక్టర్ని రిలీజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. స్పింక్ట్రోటమీ అంటాము. ఇలాంటి సర్జరీ కూడా అవసరం పడుతూ ఉంటుందండి. సో ఇవి కామన్గా బాటమ్ ప్రాబ్లమ్స్ గురించి ఒక బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి.